డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి ఘన నివాళి. కార్మిక కర్షకుల కోసం కృషి చేసిన కృషి వరుడు, ప్రజా సంఘాల నాయకులు చిలకలూరిపేట డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత. బీహార్లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చారు. అతను బాపూజీగా ప్రసిద్ధుడు చెందారని ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన జయంతిని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఘనంగా జరపాలన్నారు. భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారని, 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిఫరెన్స్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారు. 1946లో అతను జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భారతదేశపు మొట్టమొదటి కేబినెట్ కార్మిక మంత్రి, భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా అతను సామాజిక న్యాయం రాజ్యాంగంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా 40 సంవత్సరాలకు పైగా వివిధ శాఖల కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 1971 ఇండియాకు పాక్కు యుద్ధం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగా పనిచేశారు. దాని ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు సుగమం ఏర్పడిందని నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతదేశంలో హరిత విప్లవం, భారత వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో అతను అందించిన సహకారం, కేంద్ర వ్యవసాయ మంత్రిగా తన 2 పదవీ కాలాల్లో 1974 కరువు సమయంలో ఆహార సంక్షోభాన్ని నివారించడానికి ప్రత్యేకంగా అదనపు మంత్రిత్వ శాఖను నిర్వహించామని కోరిన గొప్ప వ్యక్తి అన్నారు. 1991లో భారత తపాలా బిళ్ల మీద బాబు జగజ్జీవన్ రామ్ బొమ్మ వేయడం అనేది మన అదృష్టంగా భావించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సమత దివాస్గా అధికారికంగా ప్రకటించిందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్, మిత్ర సర్వీస్ సొసైటీ అధ్యక్షులు కొండ్రమొట్ల నాగేశ్వరరావు, సామాజిక సమత పోలూరు శ్యామ్ మోహన్ రావు, దళిత చైతన్య వేదిక పల్నాడు జిల్లా కన్వీనర్ నీలం యేసురాజు, పల్నాడు జిల్లా గౌడ సంఘం యువజన ప్రధాన కార్యదర్శి కంచెట్ల శ్రీనివాసరావు, ఎంఆర్పిఎస్ పట్టణ అధ్యక్షులు సలికినీడి నాగరాజు, దళిత సీనియర్ నాయకులు అడప రవి, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రాచపూడి వెంకట్, వెల్లంపల్లి రాము, పుట్ట వెంకట బుల్లోడు, పోతనబోయిన శంకర్రావు, సీతారామాంజనేయులు, బి చిన్ననాయక్, కుంభ నాగేశ్వరరావు, దేవరకొండ డేవిడ్, మురుగుల గోపి, బి వెంకట్, బి రాంబాబు నాయక్, చుండూరి ఆనందబాబు, ఆర్ శ్రావణ్ నాయక్, వీరితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. దళిత బ్యాచ్ ముద్దుబెట్ట, డైరింగ్ డ్యాష్ డైనామిక్ లీటర్ బాబు జగజ్జీవన్ రామ్ 17వ జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. బాబు జగజ్జీవన్ రామ్ గురించి చెప్పుకోవడం భారతదేశంలో చాలామందికి తెలుసు. ఆ రోజుల్లో కుల వ్యవస్థ ఉన్న రోజులు పక్షాకాలుగా పనిచేసే ఒక విషయం. చిన్న స్థాయి నుంచి గొప్ప ప్రధానిగా ఎదగడం ఎదిగాడు. అలాంటి గొప్ప వ్యక్తిని మనం వాళ్ళ నివాళులు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రతి ఒక్క ఆఫీసుల్లో